హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ప్రతి వీక్ లానే ఈ వీక్ కూడా కొన్ని ఎక్సైటింగ్ సినిమా కబుర్లతో మీ ముందుకు వచ్చేసాం. ఈ వీక్ స్పెషల్ ఏంటంటారా, ఒక చిన్న గ్లిమ్స్ చెప్తా మీకోసం. ఓజీ మూవీ టైటిల్ గురించి ఒక ఎక్సైటింగ్ న్యూస్ ఉంది. అలానే దేవరా మూవీ షూటింగ్ కి సంబంధించి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వదిలారు. అదేంటో తెలుసుకోవాలంటే ఎండ్ వరకు చూడండి. అప్డేట్స్ తో పాటు ఈ వీడియోలో ఈ వీక్ రిలీజ్ అయిన సాంగ్స్ గురించి అండ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న లేటెస్ట్ మూవీస్ అండ్ షోస్ కూడా కవర్ చేస్తాం. అండ్ ఈ వీక్ కొన్ని మంచి సజెషన్స్ ఉన్నాయి, సో స్టే ట్యూన్ ఫర్ దాట్. బట్ దానికన్నా ముందు very big thank you to all our subscribers for helping us reach the 800k milestone. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే వెంటనే చేసేయండి, మాకెంతో మోటివేషన్ ఇస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. LGM అంటే లెట్స్ గెట్ మ్యారీడ్. దీన్ని తమిళ్లో 28th July రోజే రిలీజ్ చేశారు, బట్ తెలుగులో 4th August రోజు రిలీజ్ చేశారు. నాకైతే ఒక డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఫన్ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ టెస్ట్ యువర్ పేషెన్స్. డీటెయిల్ రివ్యూ మన తైవి రివ్యూ ఛానల్లో ఉంది. నెక్స్ట్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ రీ రిలీజ్. ఏం ఎక్స్పీరియన్స్ అబ్బా. ఒక ప్యాక్డ్ థియేటర్ లో అందరూ ఆడుతూ పాడుతూ డాన్స్ లేస్తూ ఒక ఫన్ వైబ్ ఉనింది. మీరు కూడా రీ రిలీజ్ కి వెళ్ళారా? కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ టాక్ టు మీ. ఇది ఒక హారర్ ఫిల్మ్ అండ్ దీన్ని A24 వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. నాకైతే మూవీ నచ్చింది. మంచి యూనిక్ కాన్సెప్ట్ ఎంచుకున్నారు. మధ్యలో కొంచెం జనరిక్ అయిపోయింది, బట్ ఎండ్కి వచ్చేసరికి స్ట్రాంగ్ గా ఎండ్ చేశారు. సో ఓవరాల్ మంచి మూవీ చూసామనే ఫీల్ ఉంటుంది. వీక్ రిలీజ్ అయిన ట్రైలర్స్, టీజర్స్ అండ్ గ్లిమ్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి జైలర్ ట్రైలర్ రిలీజ్ అయింది. దీన్ని యాక్చువల్లీ ట్రైలర్ కాదు, షో కేస్ అనాలి, బట్ అండర్స్టాండింగ్ కోసం ట్రైలర్ అనే రెఫర్ చేస్తున్నా. చాలా ఇంప్రెస్ చేసింది ఈ ట్రైలర్. రజనీ గారు మళ్ళీ ఫుల్ ఫామ్ లో ఉన్నట్టు కనిపించారు ట్రైలర్ లో. అండ్ ఆయన క్యారెక్టర్ కూడా మంచిగా డిజైన్ చేసుకున్నారు డైరెక్టర్ నెల్సన్. ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ నుంచి ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ అండ్ మెయిన్లీ ఆ ఎక్స్ప్రెషన్స్ వింటేజ్ రజనీని నెల్సన్ వేలో చూపించారు. ఆఫ్ కోర్స్ యాక్షన్ సెట్ పీసెస్ హెవీ డోసేజ్ లోనే ఉన్నట్టున్నాయి అండ్ ట్రైలర్ లో అయితే సూపర్ ఉన్నాయి. నెల్సన్ స్టైల్ ఆఫ్ కామెడీ ట్రైలర్ మొత్తంలో ఉంది. అదే సీరియస్ సిచ్యువేషన్స్ లో కామెడీ జనరేట్ చేయడమే ఆయన స్పెషాలిటీ. మరి ఏం ప్లాన్ చేశారనేది 11th Augusటే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి టాబీ ట్రైలర్. గరుడగమన వృషభ వాహన తర్వాత మళ్ళీ రాజ్బీ శెట్టి టాబీతో మన ముందుకు వస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే జీజీవివి వైబ్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్స్, డైలాగ్ అండ్ క్యారెక్టరైజేషన్ కూడా. రాజ్బీ శెట్టి లుక్ వైల్డ్ గా బాగుంది అండ్ స్టార్టింగ్ లో వచ్చిన ఆ లైన్ నన్ను ఎక్సైట్ చేస్తుంది. ఒక సాక్రిఫైస్ చేయాల్సిన గొర్రె ఎస్కేప్ అయ్యి మళ్ళీ అదే ఊర్లో అడుగేస్తే అది ఇప్పుడు గొర్రె కాదు, మారి, అంటే గాడెస్ ఆఫ్ డెత్. ఇది August 25th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. నేను దీనికోసం చాలా ఎక్సైటెడ్. నెక్స్ట్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు అండ్ బాగుంది గ్లిమ్స్. మూవీ ఎలా ఉండబోతుందని ఒక ఐడియా ఇచ్చారు. విశ్వక్ సేన్ ఆ గెటప్ లో సూపర్ ఉన్నారు. అండ్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ గురించి కొత్తగా చెప్పాలా, BGM లో అద్దర కొట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి స్కామ్ 2003 టీజర్. స్కామ్ 1992 అందరూ చూడకపోయినా అట్లీస్ట్ ఒక్కసారైనా వినుంటారు, అంత సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ స్కామ్ 2003 తో రాబోతున్నారు డైరెక్టర్ హన్సల్ మెహతా. టీజర్ అయితే చాలా ఇంట్రిగింగ్ గా ఉంది అండ్ స్టేక్స్ కూడా హయ్యర్ ఉన్నాయి. హర్షద్ మెహతా స్కామ్ 5,000 crores ఉంటే ఇప్పుడు స్కామ్ 2003లో 30,000 crores అంట. ఈ నెంబర్ లో ఎన్ని సున్నాలు ఉన్నాయో కింద కామెంట్స్ లో చెప్పండి, చూద్దాం. నెక్స్ట్ అక్షయ్ కుమార్ OMG 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది OMG కి ఒక స్పిరిచువల్ సీక్వెల్ లాంటిది. సెన్సార్స్ తో చాలా ఇష్యూస్ తర్వాత ఫైనల్లీ A certificate తో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ డ్రీమ్ గర్ల్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది డ్రీమ్ గర్ల్ కి సీక్వెల్ కాదు, కానీ ఒక స్పిరిచువల్ సీక్వెల్ లాంటిది. ఆయుష్మాన్ స్టైల్లో ఇది ఒక కామెడీ సోషల్ డ్రామాలా ఉంటుంది. August 25th రిలీజ్ అవబోతుంది. సగిలేటి కథ అనే మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒక విలేజ్ డ్రామాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్పార్క్ టీజర్. నాకైతే స్పార్క్ తగ్గేలా లేదు. ఇంకా లాస్ట్ వచ్చేసి హాట్స్టార్ స్పెషల్స్ కమాండో ట్రైలర్. ట్రైలర్ బాగుంది. థ్రిల్ అండ్ యాక్షన్ సెట్ పీసెస్ హైలైట్ లా కనిపిస్తున్నాయి. ఇది August 11th నుంచి స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ వీక్ రిలీజ్ అయిన లిరికల్స్ విషయానికి వస్తే స్కంద మూవీ నుంచి నీ చుట్టూ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. ఒక మంచి పెప్పీ సాంగ్, ఎనర్జిటిక్ గా ఉంది. రామ్ పోతినేని అండ్ శ్రీలీల డాన్స్ మూవ్స్ కూడా బాగున్నాయి. తమనన్న మ్యూజిక్ కాబట్టి ఆ డ్రమ్ బీట్స్ మైండ్ లో స్టక్ అయిపోతాయి విన్నాక. ఈ సాంగ్ ని శ్రీరామ్ గారు పాడారు. షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ నుంచి జిందా బందా ఆర్ తెలుగులో దుమ్మే దొలిపేలా సాంగ్ రిలీజ్ అయింది. అనిరుద్ మ్యూజిక్ యాజ్ ఆల్వేస్ సూపర్ ఉంది. పాడింది కూడా అనిరుద్దే అండ్ తెలుగులోనే ఇంకా బెటర్ ఉంది సాంగ్. నెక్స్ట్ వచ్చేసి బెదుర్లంక 2012 నుంచి దొంగోడే దొరగాడు రిలీజ్ అయింది. దీనికి మణి శర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ నుంచి డేంజర్ పిల్ల అనే సాంగ్ రిలీజ్ అయింది. హారిష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తే అర్మాన్ మాలిక్ వోకల్స్ ఇచ్చారు. వరుణ్ తేజ్ గండివధారి అర్జున్ మూవీ నుంచి నీ జత ఈ సాంగ్ వదిలారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ లో వచ్చిన ఈ సాంగ్ ప్లెజెంట్ గా బాగుంది. కొన్ని ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి ఈ వీక్, ఒక లుక్ వేసేద్దాం. పారంజిత్ తంగలాన్ మూవీ నుంచి మాలవిక మోహనన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. స్టన్నింగ్ ఉంది అండ్ షీ లుక్స్ గార్జియస్. నెక్స్ట్ చంద్రముఖి 2 నుంచి రాఘవ లారెన్స్ లుక్ కూడా రిలీజ్ చేశారు అండ్ కంగనా రనౌత్ లుక్ కూడా రివీల్ చేశారు. షీ లుక్స్ ఎలిగెంట్ అండ్ రాయల్. హిడింబా తర్వాత అశ్విన్ బాబు నెక్స్ట్ మూవీ వచ్చినవాడు గౌతమ్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదొక మెడికల్ థ్రిల్లర్. అండ్ కోటబొమ్మాలి పిఎస్ ఇది మలయాళం మూవీ నయట్ 2 కి రీమేక్. దీని నుంచి ఒక ఇంట్రిగింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. మూవీలో శ్రీకాంత్ గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు అండ్ శివాని రాజశేఖర్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ ఫేవరెట్ సెగ్మెంట్ అండ్ ఆఫ్ కోర్స్ మాది కూడా కీ అప్డేట్స్ ఆఫ్ ద వీక్. ఇందాకే చెప్పా కదా ఓజీ మూవీ టైటిల్ గురించి ఒక అప్డేట్ ఉంది అని. సో ఫైనల్లీ డివివి ఎంటర్టైన్మెంట్స్ ఓజీ టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. టైటిల్ ఓజీ అయినా దే కాల్ హిమ్ ఓజీ అని ఉంటుంది. సో ఎంతమంది పవన్ కళ్యాణ్ గారిని ఓజీ క్యారెక్టర్ లో చూడడానికి వెయిటింగ్? కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. ఒక 10 days లో మళ్ళీ షూట్ ని రెజ్యూమ్ చేస్తారంట. లీడ్ కాస్ట్ మొత్తం ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు షూట్ లో ఉంటారు. బేసికల్లీ టీమ్ అంతా సంక్రాంతి 2024 రిలీజ్ టార్గెట్ చేస్తున్నారు. ఆల్రెడీ శ్రీలీల ఫీమేల్ లీడ్ గా కన్ఫర్మ్ అయింది. ఇంకో ఫీమేల్ లీడ్ త్వరలో అనౌన్స్ చేయబోతున్నారని ఒక టాక్. అండ్ ఈ వారం రవితేజ గారి టైగర్ నాగేశ్వరరావు అండ్ ఈగల్ గురించి కూడా అప్డేట్స్ ఉన్నాయి. రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు టీమ్ ఒక అనౌన్స్మెంట్ లో చాలా స్ట్రాంగ్ గా ఒక మెసేజ్ ఇచ్చారు. మనం 20th October రాబోతున్నాం, సో నో చేంజ్ ఆఫ్ ప్లాన్స్ అని. అయితే 19th October లియో అండ్ భగవంత్ కేసరి కూడా రిలీజ్ అవుతున్నాయి. సో చూడాలి ఏం జరుగుతుందో. అండ్ ఈగల్ కి సంబంధించి మేకర్స్ సంక్రాంతి 2024 రిలీజ్ టార్గెట్ చేయబోతున్నారు. ఇప్పుడు సలార్ కి సంబంధించి ఒక న్యూస్. సలార్ ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ గ్లోబల్ మార్కెట్ వల్ల మేకర్స్ ఈ చాయిస్ తీసుకున్నారు. అండ్ న్యూస్ ఇది కాదు, న్యూస్ ఏంటంటే దీని ఇంగ్లీష్ వర్షన్ ఓవర్సీస్ లో 2 to 3 weeks తర్వాతే రిలీజ్ కాబోతుంది. సలార్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన ఫార్స్ ఫిల్మ్స్ సలార్ ని మేజర్ మార్కెట్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్స్ లో ఉన్నారు. అండ్ ప్రభాస్ అంటే గుర్తొచ్చింది. ప్రభాస్ అండ్ లోకేష్ కనగరాజ్ ఒక మూవీకి టాక్స్ లో ఉన్నారు అని హవా నడుస్తుంది. ఆహా, ఆ ఊహే ఎంత బాగుంది, జరిగితే సూపర్ ఉంటుంది కదా. మీరు ప్రభాస్ ని లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో చూడాలనుకుంటున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు ఇంకొన్ని అప్డేట్స్ ఫాస్ట్ గా చెప్పేస్తా. కార్తీ సర్దార్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దిల్ రాజు గారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి కొత్త ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అయ్యారు. అండ్ సైమా అవార్డ్స్ నామినేషన్స్ రిలీజ్ చేశారు. ట్రిపుల్ R కి మొత్తం 11 నామినేషన్స్ వచ్చాయి అండ్ సీతారామం కి 10 నామినేషన్స్ వచ్చాయి. మీరు ఏ కేటగిరీలో ఏ మూవీకి ఓట్ చేస్తారో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా పైరసీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటూ రాజ్యసభ ఒక బిల్ పాస్ చేసింది. ఎవరైనా మూవీని రికార్డ్ చేస్తే 3 months to 3 years పాటు ఇంప్రిజన్మెంట్ అండ్ 3 lakhs to 5% ఆఫ్ ద మూవీ ప్రొడక్షన్ కాస్ట్ కూడా కట్టాలి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ దేవరా నుంచి ఒక వెరీ ఎక్సైటింగ్ అప్డేట్ వచ్చింది. మూవీ షూట్ చాలా ఫాస్ట్ గా స్మూత్ గా వెళ్తుంది. రీసెంట్ గానే ఒక న్యూ షూట్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఒక మ్యాసివ్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారంట. దేవరాకి హాలీవుడ్ లెవెల్ యాక్షన్ కొరియోగ్రఫర్స్ ని తెప్పించారు. సో ఎక్స్పెక్టింగ్ సమ్ గ్రేట్ థింగ్స్. ఇంకా విజయ్ అండ్ సమంత ఖుషి మూవీ ట్రైలర్ 9th August రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ రిలీజ్ చేసిన ఒక వీక్ తర్వాత మ్యూజికల్ నైట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా నాగ చైతన్య అండ్ చందు మొండేటి అండ్ NC23 టీమ్ అంతా శ్రీకాకుళంలో ఉన్న మచ్చిలేస అనే విలేజ్ కి వెళ్లారు. మూవీ ఫిషర్మెన్ గురించి ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న జనాల గురించి తెలుసుకోవాలి అని అక్కడికి వెళ్లారని నాగ చైతన్య గారు ఒక ప్రెస్ నోట్ లో చెప్పారు. నెక్స్ట్ మెగాస్టార్ బోలా శంకర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ 6th August శిల్పకళా వేదికలో జరుగుతుంది. సో అవండి కీ అప్డేట్స్. ఇప్పుడు ఈ వీక్ OTT రిలీజెస్ గురించి ఫాస్ట్ గా మాట్లాడేసుకుందాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న OTT ఫ్యాక్ట్. సామజవర్గంన జస్ట్ 40 hours లో 100 million స్ట్రీమింగ్ మినిట్స్ దాటేసింది. ఇది ఆహాలో ఫాస్టెస్ట్ ఎవర్. ఇప్పుడు OTT రిలీజెస్ చూసేద్దాం. దయా వెబ్ సిరీస్ ఇది హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒక మంచి థ్రిల్లర్ సిరీస్, మంచి పర్ఫార్మెన్సెస్ అండ్ వెరీ గుడ్ BGM. చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ వాల్యూమ్ 3. ఇది కూడా హాట్స్టార్ లోనే స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. నెట్ఫ్లిక్స్ లో నాగశౌర్య మూవీ రంగవల్లి స్ట్రీమ్ అవుతుంది. ప్రైమ్ వీడియోలో రుద్రాంగి మూవీ ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది. అండ్ లాస్ట్లీ ద హంట్ ఫర్ వీరప్పన్ అనే ఒక డాక్యుమెంటరీ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇన్ డెప్త్ రియల్ లైఫ్ డాక్యుమెంటరీస్ ఇష్టం అయితే గివ్ ఇట్ అ వాచ్. సో ఇవండి ఈ వీక్ సినిమా కబుర్లు. ఈ వారంలో వచ్చిన అప్డేట్స్ లో నన్ను బాగా ఎక్సైట్ చేసిందంటే అది దేవరా యాక్షన్ ఎపిసోడ్ గురించి. ఎందుకంటే మనం వింటూనే ఉన్నాం హై ఆన్ యాక్షన్ ఉండబోతుంది అని. సో ఆ ఎక్సైట్మెంట్ ఇంకా పెరుగుతూనే ఉంది. ఎనీవేస్, నా ఎక్సైట్మెంట్ పక్కన పెడితే మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసిన న్యూస్ ఏంటో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ మెయిన్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేస్తారుగా? మళ్ళీ ఇంకో సండే సినిమా కబుర్లు వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.